మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ సంవత్సరం అనగా 2023లో దసరా నవరాత్రుల్లో మొదటి రోజు ఈ వీడియో మీ కంటపడితే అదృష్టం మీ తలుపు తట్టినట్లే. నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో పూజించాలి, ఏ నైవేద్యం పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకుంటే చాలు, అమ్మవారి అనుగ్రహంతో అంతులేని ఐశ్వర్యము అదృష్టము పడుతుంది. నవరాత్రులలో మొదటి రోజు బాల త్రిపుర సుందరీదేవిగా అమ్మవారిని అలంకరించాలి. ముందుగా పసుపు గణపతికి పూజ చేయాలి. ప్రతిరోజు పూజకు ముందు గణపతిని పూజించాలి. మొదటి రోజు పసుపు గణపతిని చేసుకొని ఆ గణపతికే ప్రతిరోజు పూజ చేసుకోవచ్చు. పసుపు గణపతి ఎండిపోతున్నట్లు కనిపిస్తే 2 డ్రాప్స్ వాటర్ వేసుకొని నవరాత్రులు కూడా ఈ ఒక్క వినాయకుడికే పూజ చేసుకోవచ్చు. పసుపు వినాయకుడు పెట్టలేకపోతే గణపతి విగ్రహానికి అయినా సరే పూజ చేసుకోవచ్చు. ఇలా ఏదో ఒక విధంగా ముందు విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. మొదటి రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరణ చేస్తారు. ఈరోజు మీరు బాలా త్రిపుర సుందరీదేవిని ఈ శ్లోకంతో పూజించండి. అరుణ కిరణ జ్వాలై రంజిత పావకాస విస్తృత జపతటేక పుస్తక భీతిహాస ఇతర వర కారిడ్య పుల్ల కల్కల సమస్త నివసతు హృది బాలానిత్య కళ్యాణశీల. బాలా త్రిపుర సుందరీదేవి ఎంతో మహిమాన్వితమైనది. శ్రీ బాలాదేవి మంత్రము సమస్త దేవీ మంత్రాల్లోనికి చాలా గొప్పది, ముఖ్యమైనది. అందుకే శ్రీ విద్యోపాసకులకు మొట్టమొదట బాలా త్రిపుర సుందరీ మంత్రాన్ని ఉపదేశిస్తారు. ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలము. ఈరోజు మీరు బాలా త్రిపుర సుందరీదేవిని ఈ శ్లోకంతో పూజించండి. ఓం బాలా త్రిపుర సుందరి త్రిపురేచ్ఛ విద్యహే కామేశ్వరేచ్ఛ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్. ఈ అమ్మవారికి పూజ చేస్తే వచ్చే ఫలితం ఏమిటి అంటే, అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులు లేకుండా చేస్తుంది, ధనాదాయాన్ని పెంచుతుంది, ఆయుష్ను కూడా వృద్ధి చేస్తుంది, ఆరోగ్యాన్ని సంపాదిస్తుంది. బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు ఈరోజు దర్శనమిస్తారు. కనుక ఈరోజు కుమారీ పూజ చేసుకోవచ్చు. ఇక ఈరోజు అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలంటే, పులిహోర ఖీర్ పాయసము సమర్పించాలి. పాయసంలో పంచదార వాడకూడదు, కేవలం బెల్లమును మాత్రమే వాడాలి. ఇక ఈరోజు అమ్మవారికి లేత గులాబీ లేదా గులాబీ రంగు చీరను కడతారు. కనుక ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులే అమ్మవారికి పెట్టాలి. ఇక ఈరోజు శ్రీ శైలంలో భ్రమరాంబికా దేవిని శైలపుత్రి అవతారంగా అలంకరణ చేస్తారు. ఈరోజు అమ్మకు నెయ్యిని అంటే స్వచ్ఛమైన నాటు ఆవు యొక్క నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయటం వలన రోగనాశనం జరుగుతుందని ప్రతీతి. ఈరోజు అమ్మవారిని ఏ మంత్రంతో పూజించాలి అంటే, వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరం కృషారూఢం శూలధరం శైలపుత్రిం యశస్వినిం. కుడి చేతిలో త్రిశూలాన్ని, వామహస్తంలో పద్మాన్ని, వృషభవాహినిగా అవతరించిన శైలపుత్రిని శ్రవణం చేసినంత మాత్రాన్నే విజయోత్సాహం కలుగుతుందని దీని అర్థము. శైలపుత్రి దక్షిణ ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగా బాలచంద్రశేఖరను ధరించి శూలాన్ని చేతబట్టి ఎద్దువాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతి కావాలని కోరుతుంది. ఆమె కోరుకున్న ప్రకారం హిమవంతుడికి పుత్రికగా జన్మించింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దుల మొద్దు స్వరూపాలైపోకుండా మానవుల్లో చురుకుదనం కలిగించడానికి సంకేతం శైలపుత్రి. మరి నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకారంలో పూజించాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మంచి డిస్కౌంట్స్ డీల్స్ వచ్చే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇప్పుడు అమ్మవారి మహిమలు తెలిపే కథను విందాం. విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లు. నమ్మిన వారి ఇంట ఆవిడ కొంగు బంగారంలా నిలబడేది. అక్కడ ఆవిడ చేసిన మహిమలు కోకొల్లలు. దుర్గాదేవి ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది.
దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులకు కొండ మీద రాత్రి నిద్రించే వాళ్ళల్లో కొందరికి ఆవిడ కాలి గజ్జల చప్పుడు వినబడుతుంది. 1955వ సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. విజయవాడలో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు. ఆయన అమ్మవారి భక్తుడు, కాయా కష్టం మీదే బ్రతికేవాడు. అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదల అయ్యింది. ఈయన రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గర ఉండేవాడు. ఎవరన్నా వస్తే తన రిక్షా ఎక్కించుకుని వెళ్ళడానికి. అలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో ఈయన మారుతి టాకీస్ సినిమా హాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండి ఒక పెద్దావిడ ఎర్రటి చీర నుదుటిన పెద్ద బొట్టుతో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్ర కీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది. అక్కడ నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ, బాబు అర్ధరాత్రి సమయమైంది కదా, మొత్తం చీకటిగా ఉంది, అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుందంటారు కదా, నీకు భయం వెయ్యట్లేదా అని అడుగుతుంది. దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న, అమ్మ దుర్గాదేవి మా తల్లి, తల్లి దగ్గర ఏ బిడ్డకు భయముంటుంది చెప్పు తల్లి, భయమెందుకు మాకు అన్నాడు. కొంత దూరం వెళ్ళగా ఇంద్ర కీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి ఏ ఇంటికి వెళ్ళాలమ్మా అని ఆమెను అడుగుతాడు. కానీ వెనక నుండి సమాధానం లేదు. అదేంటి అని వెనక్కి తిరిగి చూడగా ఆవిడ ఉండదు రిక్షాలో. రిక్షావాడు ఏది ఈవిడ అని చుట్టూ చూడగా ఆమె పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది. అదేంటి అమ్మా డబ్బులు ఇవ్వలేదు అని అక్కడి నుండే అడుగుతాడు వెంకన్న. అప్పుడు ఆ అమ్మాయి, నీ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది. వెంకన్న తలపాగాలో చూసుకోగా అమ్మవారి బంగారుపు గాజు ఒక పక్క, 10 రూపాయల నోటు మరో పక్క ఉన్నాయి. మళ్ళీ ఆవిడ వైపు వెంకన్న తిరిగి చూస్తాడు. అలా వెంకన్న చూస్తూ ఉండగానే ఆవిడ మెట్ల మీదే మాయమైపోతుంది. వెంటనే ఆయనకు అర్థమవుతుంది, తన రిక్షా ఎక్కింది ఆ అమ్మలగన్న అమ్మ, ముగలమ్మల మూలపుటమ్మ దుర్గమ్మే అని. దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయటం మొదలు పెడతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పరుగు పరుగున వచ్చి ఏమయ్యింది ఏంటి అని అడుగగా వారికి జరిగిందంతా కూడా చెప్తాడు. బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకు వచ్చింది అమ్మవారే అని అర్థమైపోతుంది. ఇలా ఎన్నో సంఘటనలు విజయవాడలో జరిగాయి. ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా గాజు ఫోటోతో సహా వేశారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.